గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, నా పేరు ఎన్ సతీష్ కుమార్. నేను గవర్నమెంట్ హై స్కూల్ కూలీ లైన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా పనిచేస్తున్నాను. ఈరోజు క్షేత్రమితి ఎక్సైజ్ 10.3లో ఆరో ప్రాబ్లం చూద్దాం. స్థూపాకార బీకర్లో కొంత భాగం నీటితో నింపబడి బీకర్ వ్యాసం 7 సెంటీమీటర్లు, దానిలో 1.4 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గోళాకార చలవరాళ్ళు ఎన్ని వేస్తే దానిలో నీటి మట్టం 5.6 సెంటీమీటర్ల మేరకు పెరిగింది. ఇక్కడ మనకి రెండు రకాల షేప్స్ ఇవ్వడం జరిగింది, ఒక స్థూపాకారం, గోళాకారం. స్థూపాకార బీకర్ ఉంది. ఈ బీకర్లో కొంతమేర, అంటే ఇంతవరకు నీళ్లతో నింపబడి ఉంది. దానిలో గోళాకార చలవరాలు కొన్ని వేశారు, ఎన్ని వేసినో తెలియదు. వేయడం వల్ల నీటి మట్టం ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరిగింది. ఈ నీటి మట్టం ఎంత మేర పెరిగిందని ఇచ్చింది ఇక్కడ, 5.6 సెంటీమీటర్ల మేర పెరిగింది ఈ పెరిగిన నీటి మట్టం ఇక్కడ వల్ల. అయితే ఈ స్థూపాకార పాత్ర యొక్క వ్యాసం ఇచ్చిండు D = 7 సెంటీమీటర్లు. వ్యాసం ఇవ్వగానే మనం వెంటనే వ్యాసార్థం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని గోళాలు అయితే వేసినామో ఆ గోళాలన్నిటి యొక్క ఘనపరిమాణం ఈ పెరిగిన నీటి మట్టం యొక్క ఘనపరిమాణానికి సమానం. అంటే మనం వేసిన చలువరాళ్ల ఘనపరిమాణము = ఈ పెరిగిన నీటి మట్టం, అంటే స్థూపాకారంగా ఉంటుంది. ఇప్పుడు నీరు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర ఆకారం పొందింది కాబట్టి, స్థూపాకార పాత్ర కాబట్టి ఆ పెరిగిన నీటి మట్టం కూడా స్థూపాకారంగానే ఉంటుంది. సో పెరిగిన నీటి మట్టం స్థూపం యొక్క ఘనపరిమాణానికి సమానం. ఇక్కడ వేసిన గోళాలు ఎన్నో మనకు తెలియదు కాబట్టి ఎన్ అనుకుందాం. వాటి ఎన్నింటూ గోళం ఘనపరిమాణము = స్థూపం ఘనపరిమాణం. ఇప్పుడు స్థూపం ఘనపరిమాణం, ఈ పెరిగిన స్థూపం యొక్క ఘనపరిమాణం చూద్దాం. పెరిగిన ఎత్తు ఎంత ఇచ్చిండు మనకి, H = 5.6 సెంటీమీటర్. ఆ స్థూపాకారం యొక్క వ్యాసం D = 7 సెంటీమీటర్. ఎప్పుడైతే వ్యాసం అంటాడో మనం వ్యాసార్థం కట్టాల్సి ఉంటుంది. R = 7/2 సెంటీమీటర్. స్థూపం ఘనపరిమాణం సూత్రం ఏంటి మనకి, V = πr²h. పై అంటే 22/7 × r² అంటే 6 × 6, 7/2 × 7/2 × H అంటే 5.6. ఇప్పుడు 5.6ని మనం బిడ్డ రూపంలో రాసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది ఈజీ ఉంటుంది మనకి. సో 56/10 అని రాసుకుంటాం. ఇది స్థూపం యొక్క ఘనపరిమాణం. తర్వాత ఈ గోళం యొక్క ఘనపరిమాణం కూడా, గోళం ఘనపరిమాణ సూత్రం ఏంటి మనకి, ఇక్కడ గోళం కూడా ఏమిచ్చిండు మనకి, వ్యాసం ఇచ్చిండు 1.4 సెంటీమీటర్. గోళం వ్యాసార్థము, వ్యాసంలో సగం, 1.4/2 వేస్తే 0.7 వస్తుంది. 0.7ని భిన్న రూపంలోకి రాసుకుంటే 7/10 అంటే వ్యాసం. మన గోళం ఘనపరిమాణ సూత్రం ఏంటి, 4/3πr³. సో 4/3 × π అంటే 22/7 × r³, 6 × 6 × 6 అంటే 7/10 × 7/10 × 7/10. ఇప్పుడు ఈ రెండు ఘనపరిమాణాలని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. సో N × గోళం ఘనపరిమాణం అంటే ఇదంతా ఇక్కడ ప్రతిక్షేపిస్తే = ఇది స్థూపం ఘనపరిమాణం. మనకి N విలువ కావాలి. N విలువ కావాలంటే ఇవన్నీ కూడా = అవతలకు పంపిస్తే ఈ హారంలో ఉన్నాయన్నీ కూడా = అవతల లవంలోకి వెళ్ళడం జరిగింది. ఈ లవంలో ఉన్నాయి మొత్తం కూడా హారంలోకి రావడం జరిగింది. సో ఇటుపక్క N = ఓన్లీ N మాత్రం మిగిలిపోద్ది. N = 22 × 7 × 56 ఆల్రెడీ ఉంది అక్కడ. ఈ హారంలో అన్నీ కూడా లవంలోకి వెళ్తాయి. 7 × 2 × 2 × 10 ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ కూడా హారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం క్యాన్సిల్ చేస్తే చివరికి N విలువ ఎంత వస్తుంది మనకి, 150. అంటే వేసిన గోళాకార చలువరాళ్ళు ఎన్ని మనకి, వాటి సంఖ్య 150 రావడం జరిగింది. తర్వాత ప్రాబ్లం 15 సెంటీమీటర్లు × 10 సెంటీమీటర్లు × 3.5 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనంలో 0.5 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్ల లోతుతో శంకు ఆకారం గల 3 గోతులు తీసి పెన్ను స్టాండ్గా మార్చారు. పెన్ను స్టాండ్లోని కొయ్య ఘన పరిమాణం ఎంత? ఇక్కడ మనకి ఒక దీర్ఘఘనాకారపు చెక్క ఉంది. చెక్కలో పెన్ను అమర్చాలంటే గోతులు తీయాలి. ఆ గోతులు కూడా 3 సమానంగా శంకు ఆకారంలో ఈ విధంగా గోతులు తీయడం జరిగింది. ఆ పెన్ను స్టాండ్లో కొయ్య ఘన పరిమాణం ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఆ దీర్ఘఘనంలో ఉండే ఆ శంకు ఆకారం గల రంధ్రాల యొక్క చెక్కను తీసేయడం జరిగింది. ఆ తీసివేయడం అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు పెన్ను స్టాండ్ యొక్క ఘనపరిమాణం కావాలంటే ఈ మొత్తం దీర్ఘఘన ఘనపరిమాణంలో నుండి 3 × శంకు ఘనపరిమాణం, ఎందుకంటే 3 హోల్స్ కాబట్టి 3 × శంకు ఘనపరిమాణం. ఇప్పుడు విడివిడిగా చూద్దాం దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం.
దీర్ఘఘన ఘనపరిమాణం ఎల్బిహెచ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ 15 × 10 × 3.5 చేస్తే 525 ఘన సెంటీమీటర్లు రావడం జరుగుతుంది. తర్వాత శంకు ఘన పరిమాణాన్ని విడివిడిగా కనుక్కుందాం. ఇక్కడ శంకుకు సంబంధించి మనకు ఏమేమి ఇచ్చిండు, శంకు యొక్క వ్యాసార్థం ఇచ్చిండు 0.5. 0.5 అంటే దాన్ని భిన్నంలోకి రాసుకుంటే 5 × 10 = 1/2. శంకు యొక్క లోతు ఇచ్చిండు, లోతు అన్నా ఎత్తు అన్నా ఒకటే మనకి. సో ఎత్తు h = 1.4 అంటే దాన్ని 14/10 అని రాసుకుంటుంది. ఇప్పుడు శంకు ఘన పరిమాణము = 1/3 πr² h. సో 1/3 × π అంటే 22/7 × r² r × 1/2 × 1/2 హెచ్ అంటే 14/10. క్యాన్సిల్ చేస్తే 11/30 ఘన సెంటీమీటర్లు వస్తాయి. ఇప్పుడు ఈ రెండు విలువల్ని ఇందులో ప్రతిక్షేపించుకోండి. పెన్ను స్టాండ్ ఘన పరిమాణము దీర్ఘఘన ఘన పరిమాణం మనకి ఎంత వచ్చింది, 525 − 3 × శంకు ఘన పరిమాణం 11/30. 3 × 10 = 11/10 అంటే 1.1. సో 525 × 1.1 తీసేస్తే మనకి 523.9 ఘన సెంటీమీటర్లు. ఇది మిగిలిన పెన్ను స్టాండ్ యొక్క ఘన పరిమాణం అవుతుంది.